బియ్యాన్ని నానబెట్టిన నీటితో కూడా మనకు ఎన్నో ఉపయోగాలున్నాయి. వాటి గురించి ఒక్కసారి తెలుసుకుందాం. జాపనీస్ అమ్మాయిల సౌందర్య రహస్యాల్లో ఒకటి బియ్యాన్ని నానబెట్టిన నీరు అని మీలో ఎందరికి తెలుసు? వారిని చూసిన కొందరికి తమకు కూడా అటువంటి స్మూత్ సౌందర్యవంతమైన చర్మం కావాలని అనుకుంటూ ఉంటారు. చర్మాన్ని అందంగా మార్చడానికి ఎన్నో కాస్మెటిక్స్ ని కొందరు ఉపయోగిస్తారు, కొందరేమో ఇంట్లో చేసిన చిట్కాలను పాటిస్తారు. మరి బియ్యం నీటితో మన చర్మాన్ని ఎలా మార్చుకోవచ్చు? ఈరోజు మనం తెలుసుకుందాం. బియ్యం నీటిని అన్ని రకాల చర్మాలకు ఉపయోగించవచ్చు. కొందరు బియ్యం పిండిని బాడీ స్క్రబ్గా ఉపయోగిస్తారు. బియ్యం పౌడర్ ద్వారా చర్మంపై ఉండే డెడ్ సెల్స్ను తొలగించే అవకాశం ఉంది, అందుచేత వాటిని ఉపయోగిస్తారు. కానీ బియ్యం పిండి కంటే బియ్యం నీటితో ఎక్కువ ఉపయోగాలుంటాయి. బియ్యాన్ని నానబెట్టిన నీటితోనే కాకుండా గంజితో కూడా మనం చర్మ సౌందర్య టిప్స్ను చూద్దాం. మొదటిగా బియ్యం నీటి వల్ల ఉపయోగాలు. బియ్యం నీటిలో లేదా గంజిలో దూదిని ముంచి ముఖంపై అప్లై చేయాలి. అలా చేయటం ద్వారా ముఖంపై ఉండే రంధ్రాలను ఇది తగ్గిస్తుంది. ముఖంపై ఉండే రంధ్రాలను బియ్యం నీరు తగ్గించి ముఖాన్ని అందంగా కనిపించేలా చేస్తుంది. బియ్యం నీరు యాక్నీని కూడా తొలగిస్తుంది. మునుపటిలాగే దూదితో యాక్నీ ఉన్న ప్రదేశాల్లో ఈ నీటితో రాస్తే ఫలితం కనిపించే అవకాశం ఉంది. ఇలా ఈ చిట్కాను కొద్ది రోజుల పాటు ఉపయోగిస్తే ముఖంపై యాక్నీ తగ్గే అవకాశం ఉంది. కాంతివంతమైన ముఖం కోసం బియ్యం నీరు ఉపయోగపడతాయి. మార్కెట్లో దొరికే ఎన్నో క్రీమ్ల కంటే కూడా బియ్యం నీరు చాలా వేగంగా పనిచేస్తుంది. బియ్యం నీరుతో తరచుగా ముఖాన్ని కడుక్కుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది. ముఖంపై దూదితో బియ్యపు నీటిని రుద్దుకుని కొంతసేపు తర్వాత కడుక్కుంటే ముఖంలో తేడా కనిపిస్తుంది. జుట్టు కోసం కూడా బియ్యపు నీరు బాగా ఉపయోగపడుతుంది. బియ్యపు నీటిని తలపై పోసుకుని స్కాల్ప్ బాగా అంటేలాగా చూసుకోవాలి. అలా జుట్టును బియ్యపు నీటితో తడిపాక కాసేపు ఆరనివ్వాలి. ఆ తర్వాత మామూలు నీటితో షాంపూ కండిషనర్తో కడుక్కోవాలి. బియ్యపు నీరు జుట్టుకు మంచిది అని ఎందరో డాక్టర్లు సైతం తెలిపారు. గంజి తీశాక దాన్ని చల్లార్చి ఆ తర్వాత మన చిట్కాలను పాటించాలి.